ఇన్వైట్ చేయడం, భయపెట్టడం, భయభ్రాంతలు చేయడం. ఎవరన్నా రావాలంటే మీకంటే ముందు మీ ఇంట్లో వాళ్ళు కూడా మనోహర్ నువ్వెందుకు భయవయ మన మీద రాయడం, దేశానికి అందరికీ లేని సమస్య మనకెందుకు వచ్చింది అని నీ భార్య నీ పిల్లలు నేను వద్దంటారు. ఆ పరిస్థితి తీసుకొచ్చారండి. మేమేమైపోవాలా? అనాథలు అయిపోవాలి కదా. ఇలాంటి అరాచక పాలన ఎదుర్కోవాలంటే ఇంటికి ఒకరు తయారు కావాల్సిందే, త్యాగాలు చేయాల్సిందే, అందరం ముందుకు పోవాల్సిందే. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. రేపోయిన నన్ను అరెస్ట్ చేసిన చేస్తారు, నా మీద దాడి కూడా చేస్తారు. ఒకటి కాదు, ఎన్ని అరాచకాలు చేయాలో వాళ్ళు చేసే తప్పులన్నీ మన మీద పెట్టి నేను నిప్పులాగా బ్రతికా మీరు గుర్తుపెట్టుకోవాలా? 45 సంవత్సరాలుగా ఎవ్వరూ ధైర్యం చేసి నా మీద కేసు పెట్టలేదంటే ఎక్కడ సాక్ష్యాధారాలు కానీ ఎవిడెన్స్ లేవు. 26 ఎన్క్వైరీలు వేశాడు రాజశేఖర్ రెడ్డి. ఏం చేశాడు, ఏం చేయలేకపోయాడు. ఈ దేశంలో నేనే మొట్టమొదటి నుంచి చెప్పాను, టెలిఫోన్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ డీరెగ్యులేషన్ చేయించింది నేనే, మొన్న డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ఇచ్చింది నేనే. నేను ఇప్పుడు కాదు 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి పోరాడుతున్న 500, 1000, 2000 రూపాయలు రద్దు చేయాలి. రద్దు చేస్తే అవినీతి పోతుంది, ఓటర్లకు డబ్బులు ఇచ్చే బాధ ఉండదు, సంపద సృష్టిస్తుంది, పేదవాడికి న్యాయం జరుగుతుందని. అలాంటి నా మీదనే తప్పుడు కేసులు పెట్టే పరిస్థితికి వస్తే ఇంకా నేను ఒక లెక్క తమ్ముడు, మిమ్మల్ని కాపాడుకుంటే నన్ను నేను కాపాడుకుంటూ ఈ రాష్ట్రాన్ని కాపాడాలి. అది నా ఆలోచన. తప్పకుండా రాజీ పడను. న్యాయం జరిగే వరకు, ధర్మాన్ని కాపాడే వరకు నా యాత్ర ముందుకు సాగుతుంది. మీరు ఆశిస్తుంది మనోహర్, నిన్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అది జరిగినా కూడా నిలబడుకున్నావు. నీ విధంగా ప్రతి ఒక్కరు తయారైతేనే వీళ్ళకు గుణపాఠం చెప్తాం. లేకపోతే కొంతమంది పేటీఎం బ్యాచ్లు తయారయ్యారు, డబ్బుల కోసం లాలోచి వాళ్ళు కొంతమంది తయారయ్యారు, పిరికితనంతో సరెండర్ అయ్యే వాళ్ళు కొంతమంది తయారయ్యారు. కానీ ఏ బాధ లేదు, రాష్ట్రం ముఖ్యం, సమాజం ముఖ్యం. మీలాంటి వాళ్ళకు నేను అండగా ఉంటా, ముందుకెళ్దాం. ధర్మం గెలుస్తుంది. కురుక్షేత్రం కూడా చెప్పింది అదే, రామాయణం చెప్పి కూడా అదే. ఎన్ని ఎగిరినా అల్టిమేట్ గెలిచేది ధర్మం. అధర్మం చేసిన వ్యక్తులు చరిత్రహీనులుగా కాలగర్భంలో కలిసిపోతారు. అదే 4 నెలల్లో జరుగుతుంది. ఒకవేళ జమ్లీ వస్తే 4 నెలలు, లేకపోతే 6 నెలలు. డోంట్ వరీ, ప్రజలు ప్రిపేర్ అయిపోయారు. ఎప్పుడో రానటువంటి మ్యాండేట్ రాబోతుంది, మీరు గుర్తుపెట్టుకోండి ఈసారి. అది అతని గుణపాఠం. థ్యాంక్ యూ. నెక్స్ట్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం కళ్యాణి సార్. మీరు స్టార్ట్ చేసిన స్కీమ్స్ కంతా మహాశక్తి అని పేరు పెట్టారు కదండి సార్, అలాగే మీ ఇంట్లో ఉన్న మీ భార్య అని మీ కోడలి గారిని కూడా మీరు మహాశక్తి లాగే ట్రీట్ చేస్తారా? ఇప్పటికే వాళ్ళు చేశామ్మా. మేము ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టాం ఫ్యామిలీ కోసం. 33 ఏళ్ళు 32 ఏళ్ళు పైన అయింది. దాన్ని మేము రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయడానికి మేము ముందుకు వస్తే మా కుటుంబానికి ఆర్థిక స్వావలంబన కోసం ఒకప్పుడు నా భార్య పనిచేసేది, ఇప్పుడు మా కోడలు కూడా పనిచేస్తూ ఉంది. ఇద్దరూ కలిసి దీన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అందుకే మేము రాజకీయంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. వాళ్ళు కుటుంబానికి ఇబ్బంది లేకుండా 10 మందికి ఉద్యోగాలు ఇస్తూ ఒక పక్క ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా పెట్టి పేదవాళ్ళకు సేవ చేసే పనికి శ్రీకారం చుట్టారు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దామ్. ఇదే మారిగా ప్రతి ఒక్క మహిళ ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేయడానికి నేను మహాశక్తి పెట్టాను. నాకు ఒక నమ్మకం, మహిళల్ని పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళని కాదు, నీకు శక్తి ఉందని తట్టి లేపిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళా విశ్వవిద్యాలయం ఫస్ట్ టైం ఆడవాళ్ళకు పెట్టిన దేశంలో తెలుగుదేశం పార్టీ. రాజకీయాల్లో 99% రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను వచ్చిన తర్వాత డాక్రా సంఘాలు పెట్టాను, బయట తిరిగే శక్తినిచ్చాం మిమ్మల్ని. ఇంకొక పక్క ఉద్యోగాల్లో కాలేజీలు రిజర్వేషన్లు పెట్టాను. మీకు ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు ఉన్నారు. సమైక ఆంధ్రప్రదేశ్లో నేను పెట్టిన కండక్టర్లు, ఎందుకంటే కండక్టర్లు కూడా చేయగలుగుతారు, డ్రైవర్లుగా కూడా చేయగలుగుతారు. ముందుకు రమ్మని పిలిపించా. డ్రైవర్లుగా మాత్రం రాలేదు కానీ కండక్టర్లుగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, నీతి నిజాయితీగా ముందుకు పోతున్నారు. ఇప్పుడు నా ఆలోచన, మహిళల్ని కుటుంబానికి ఒక సెంట్రల్ పాయింట్గా పెట్టి మహాశక్తి ద్వారా పేదరిక నిర్మూలన చేయాలని,
పేద కుటుంబాలను ధనిక కుటుంబాలుగా నడిపించాలని నా ఆకాంక్ష. అది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. తప్పకుండా జరుగుతుంది. మీకు ఆ గౌరవ సమాజంలో పెరుగుతుంది. రాబోయే రోజులు ఇంకా రాను రాను. మేము అరెస్ట్ చేస్తున్నాం, మాకు అధికారం ఉంది అనే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అడిరూట్న హత్య చేసే పరిస్థితికి వచ్చారు. సామాన్య ప్రజానికి కూడా, కామన్ సిటిజన్ కూడా ఫండమెంటల్ రైట్ ఉంది. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాల్సిన బాధ్యత ఉంది. నేను ఆ మాట అడిగాను, ప్రేమ ఫేసి చూపేయమన్నాను, నా తప్పేముంది చెప్పమన్నాను. అవన్నీ మేము చెప్పాం, తర్వాత మాట్లాడుతాను. పరిస్థితి వచ్చారు, రాత్రి వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు దేనివల్ల ఏ తప్పు చేశారో చెప్పకుండా నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. చాలా బాధేస్తుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, 4.5 సంవత్సరాలుగా నేను పోరాడుతూనే ఉన్నా, ప్రజా సమస్యలపైన పోరాడుతున్నా. ఈరోజు ఈ ప్రజా సమస్యలపైన పోరాడుతూ ఉంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి ఉద్దేశంతో తీసుకుపోతున్నారంటే చాలా బాధాకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రణాళిక ప్రకారం నన్ను ప్రజల సమస్యల్ని పోరాడనీయకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే భయభ్రాంతులు చేసే పరిస్థితి వచ్చారు. హక్కు ఉంటుంది, ఎఫ్ఐఆర్ లో ఏ సెక్షన్ ఉంది, దేనికి అరెస్ట్ చేస్తున్నారని చెప్పాలని ఉంటుంది. కానీ ఆ నిబంధనలు ఎందుకు పాటించకుండా ఇంత కఠినంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? ప్రైమా ఫేసి ఉండాలి, తప్పు చేసిన వాస్తవాన్ని నిరూపించాలి, అప్పుడే కేసు పెట్టాలి. అది కూడా పెట్టకుండా ఏదో పెట్టామని చెప్పి కావాలని చెప్పి చేసే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. వీళ్ళు ఎన్ని చేసినా కూడా ప్రజల తరపున ముందు ముందుకు వచ్చింది సార్.